హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కృషి త్రిషి పొచ్చట్లు ఈ రోజు వచ్చేట్లు టైప్స్ ఆఫ్ యుఎస్ఏ వీసాస్ వాటి వ్యాలిడిటీస్ అండ్ వాటి కోడ్స్ అవన్నీ క్లియర్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేసుకుందాం ఫస్ట్ ఫర్ మోస్ట్ థింగ్ స్టూడెంట్ వీసా స్టూడెంట్ వీసా కోడ్ వచ్చేసి ఎఫ్ వన్ దీని వ్యాలిడిటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అండ్ డిపెండింగ్ అపాన్ వాళ్ళ కోర్స్ తీసుకున్న బట్టి ఆ వ్యాలిడిటీ అన్నది ఉంటుంది వన్ ఇయర్ ఉండొచ్చు టూ ఇయర్స్ ఉండొచ్చు త్రీ ఇయర్స్ కూడా ఉంటుంది డిపెండింగ్ అపాన్ వాళ్ళ కోర్స్ ద వ్యాలిడిటీ వీసా వ్యాలిడిటీ అనేది ఉంటుంది సో ఎఫ్ వన్ ట్రావెల్ చేయాలి అంటే స్టూడెంట్ యూనివర్సిటీలో సీట్ వచ్చి ఉండాలి ఎదర్ త్రూ జీఆర్ఏ టోఫల్ ఎగ్జామ్ వాటి త్రూ వాళ్ళకి సీట్ వచ్చి ఉంటేనే దే ఆర్ ఎలిజిబుల్ టు ట్రావెల్ విత్ ద వన్ వీసా అండ్ ఎఫ్ వన్ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి బట్ ఎంఎస్ చేయాలనుకుంటున్నాను మా స్పౌస్ చే ట్రావెల్ చేయచ్చు అంటే ఎస్ డెఫినెట్లీ మీ స్పాస్ మీ చెల్ని మీతో ట్రావెల్ చేయొచ్చు బట్ దే ఆర్ నాట్ అలాడ్ టు వర్క్ వీళ్ళ వ్యాలిడిటీ ఆఫ్ వీసా కూడా డిపెండింగ్ అపాన్ ఎఫ్ వన్ వీసా మీదే ఉంటుంది ఎఫ్ వన్ వాళ్ళు కూడా వర్క్ పర్మిట్ చేయచ్చు వర్క్ పర్మిట్ అంటే ఆఫ్ త్రూ ఆఫ్ క్యాంపస్ చేయొచ్చు ట్వంటీ అవర్స్ ఏ వీక్ ఎలిజిబుల్ టు డూ ద వర్క్ అనమాట ఎఫ్ వన్ వాళ్ళు కూడా అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వీసా ఇట్స్ బిజినెస్ వీసా వన్ కోడ్ ఇది టెన్ ఇయర్స్ వ్యాలిడిటీ ఇస్తారు షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ ట్రావెల్స్ అనమాట బిజినెస్ క్లయింట్ ఇంటరాక్షన్స్ కోసము ఓవరాల్ సమ్ ఏబీసీ కంపెనీ మనకి యూఎస్లో ఉన్న కంపెనీతో టైప్ అవ్వడానికి ఇంట్రాక్షన్స్ కోసమని ఈ వీసా అలొకేట్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చు ఇట్స్ పర్పసెస్ షార్ట్ బిజినెస్ ట్రిప్స్ అనమాట మాక్సిమం సిక్స్ మంత్స్ ఉండొచ్చు తర్వాత కూడా స్టే చేయాల్సిన అవసరం ఉంటే కనుక కంపల్సరీ ఇండియా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ స్టే చేయొచ్చు వీళ్ళకి టెన్ ఇయర్స్ వ్యాలిడిటీ ఇస్తారు వన్ వీసా హోల్డర్స్కి అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వీసా దట్ ఈస్ బీ టూ వీసా ఇది టూరిస్ట్ వీసా అంటారు యుఎస్ చూడ యూఎస్లో కొన్ని ప్లేసెస్ చూడడానికి రావాలనిపిస్తుంది కదా టెన్ డేస్ ట్రిప్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ట్రిప్ ఎనీథింగ్ ఆ వాళ్ళకి టూ వీసా ఇస్తారు అండ్ ఇక్కడ ఉన్న పిల్లల్ని చూడడానికి పేరెంట్స్ వస్తూ ఉంటారు కదా వాళ్ళకి కూడా వేసే వీసాని టూ వీసా విజిటింగ్ ఫ్యామిలీ వీసాస్ అనమాట వీటిని ఇది కూడా మాక్సిమం మనం సిక్స్ మంత్స్ స్టే చేయొచ్చు సిక్స్ మంత్స్ కన్నా ఎక్కువ స్టే చేయాలి అనుకుంటే మటుకు ఇండియా వెళ్ళి ఖచ్చితంగా బ్యాక్కి రావాలి వీళ్ళకి కూడా టెన్ ఇయర్స్ వ్యాలిడిటీ ఇస్తారు టూ వీసా కూడా అండ్ కంపింగ్ టు ద నెక్స్ట్ వీసా ఇస్ అ నాన్ ఇమిగ్రెంట్ వీసా ఎల్ వన్ వీసా దీని వ్యాలిడిటీ వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఇక్కడ ఏంటి అంటే పేరెంట్ కంపెనీ వాళ్ళు యుఎస్ పంపిస్తారనమాట మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళని హైర్ చేసుకొని పంపిస్తారు అండ్ వీళ్ళ మీద వీళ్ళకి డిపెండెన్స్ వచ్చేసి ఎల్ టు కోర్ట్తో వస్తారు స్పౌసెస్ చిల్డ్రన్స్ అండ్ వీళ్ళు కూడా అండర్ చిల్డ్రన్స్ అన్నది అండర్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ ఉంటేనే వీళ్ళతో పాటు ట్రావెల్ చేయగలుగుతారు ట్రా అండ్ ఈ వ్యాలిటీ వీళ్ళ వ్యాలిడిటీ కూడా వచ్చేసి సిక్స్ ఇయర్స్ అండ్ కమింగ్ టు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీసా టైప్ ఇట్స్ ద హెచ్ వన్ బి వీసా ఇట్స్ ఆల్సో ద నాన్ ఇమిగ్రెంట్ వీసా హెచ్ వన్ బి కూడా అండ్ దీని వ్యాలిడిటీ కూడా మనకి సిక్స్ ఇయర్స్ ఇక్కడ హెచ్వన్బి ఏంటి అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ వీళ్ళని స్కిల్ స్కిల్డ్ వీసా అని కూడా అంటారు హెచ్వన్బిని ఎందుకంటే టెక్నికల్ పీపుల్స్ని డెవలపర్స్ని వీళ్ళని హైర్ చేసుకుంటుంది యుఎస్ క్లయింట్ మాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి ఏదైతే పేఎం ఏబీసీ కంపెనీకి యుఎస్ వా యుఎస్ క్లయింట్ వాళ్ళు ఆప్ట్ అడుగుతారు సో అలాగా హైర్ చేసుకుంటారనమాట హైర్ చేసుకొని తీసుకొని వచ్చుకుంటారు వాళ్ళ డిపెండెన్స్ వచ్చేసి హెచ్ ఫోర్ వీసా కోడ్తో ఉంటారు సేమ్ హియర్ ఇక్కడ కూడా అండర్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ చిల్డ్రన్స్ వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు అండ్ వీళ్ళ వీసా వ్యాలిడిటీ కూడా హెచ్ వన్ బికి ఎన్ని ఇయర్స్ అయితే ఇస్తారో అన్ ఇయర్స్ హెచ్ ఫోర్ వాళ్ళకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది మ్యాక్సిమం అయితే సిక్స్ ఇయర్స్ వీళ్ళు యూఎస్లో స్టే చేయొచ్చు నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ ఇవన్నీ నేను ఏమైతే చెప్పాను ఇవన్నీ నాన్ ఇమిగ్రెంట్ ఇమిగ్రెంట్ వీసాస్ అంటే ఏంటి అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఆర్ యుఎస్ సిటిజన్స్ అంటే పర్మనెంట్గా యూఎస్లో ఉండొచ్చు వాళ్ళకంటూ ఎలాంటి వ్యాలిడిటీ పీరియడ్ ఉండదు సో వీళ్ళని ఇమిగ్రెంట్ వీసాస్ అంటారు సో ఇప్పుడు డిఫరెన్స్ ఎల్ వన్ హెచ్ వన్ బీకి ఏంటో చూద్దామా మీకు చెందాక డిస్కస్ చేసినట్టు వ్యాలిడిటీ రెండింటికి సిక్స్ ఇయర్స్ అండ్ ద సెకండ్ పాయింట్ వాజ్ ఎల్వన్లో వచ్చిన డిపెండెన్స్ షార్ట్ పీరియడ్లోనే వర్క్ పర్మిట్ ఇమీడియట్గా వచ్చేస్తుంది అదే హెచ్ వన్ వి మీద వచ్చిన డిపెండెన్స్ వాళ్ళకి ఐ వన్ ఫార్టీ అన్నది ఖచ్చితంగా అప్రూవ్ అవ్వాలి దెన్ ఓన్లీ దే అలౌ టు డూ ద వర్క్ అనమాట అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వన్ వాళ్ళు సమ్ ఏబీసీ కంపెనీ మీద కనుక యూఎస్ వచ్చి ఉండుంటే ఉంటే ఆ ఏబీసీ కంపెనీలోనే త్రూ అవుట్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద వీసా అక్కడ అందులోనే వర్క్ చేయాలి అదే హెచ్ వన్ వచ్చి ఏంటి అంటే ఎందుకు అందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు హెచ్ వన్ అంటే వాళ్ళు ఫ్లెక్సిబుల్ టు మూవ్ అవుట్ ద న్యూ కంపెనీ ఆ పేరెంట్ కంపెనీ ఏబీసీ మీదనే ఉన్న అవసరం లేదు ఇక్కడికి వచ్చాక వాళ్ళు వేరే కంపెనీకి కూడా ఆప్ట్ చేసుకోవచ్చు అండ్ అనదర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఎల్ వన్కి లాటరీ అవసరమే లేదు మేనేజ్మెంట్ కదా వాళ్ళు ఇక పేరెంట్ కంపెనీ ఏబీసీ కంపెనీ వాళ్ళు సమ్ ఆల్రెడీ టెక్నికల్ స్కిల్ వాళ్ళు హెచ్ వన్ బీస్ వస్తారు కదా వాళ్ళని వాళ్ళకి ఒక మేనేజర్ కావాలి కాబట్టి పేరెంట్ కంపెనీ వాళ్ళే పంపిస్తారు అండ్ హెచ్ వన్ బికి వచ్చేసి అంటే లాటరీలో పిక్ అవ్వాలి హెచ్ వన్ వీసా మొత్తం లాటరీ మీద ఆధారపడి ఉంటుంది అదంతా లక్ ఫ్యాక్టర్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్